జనసేన పార్టీ కార్యాలయంలో పులిరాజు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్ప, మండల అధ్యక్షులు ఎం తాహిర్ వలీ, పట్టణ అధ్యక్షులు రేణువర్మ మాట్లాడుతూ ఆదోరు నియోజకవర్గంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అక్కడున్న సమస్యను ఫోటో తీసి వాట్సాప్కు వివరాలు పంపించిదే జనసేన బృందం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తుందని తెలిపారు. జనసేన పార్టీకి మద్దతు తెలిపి పార్టీతో కలిసి నడవాలి అనుకున్న వారు వాట్సాప్ నెంబర్కు సందేశం పంపి తమ పూర్తి వివరాలు పంపిస్తే తమ అభిప్రాయాలతో పాటు సలహాలు సూచనలు తీసుకుని ఆదోరు నియోజకవర్గం అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేశారు. గోడ పత్రికలను విడుదల చేయడం జరిగిందని, ప్రతి గ్రామాన ప్రతి వీధిలో అతికించడం జరుగుతుందని తెలియజేశారు. ఆదోరు నియోజకవర్గం గత 30 సంవత్సరాలుగా వెనుకబడిన ఆదోరు నియోజకవర్గం అభివృద్ధి వైపు నడిపేందుకు నియోజకవర్గ ప్రజలకు పనులు లేక వలస వెళుతూ దుర్భరమైన పరిస్థితి. డిగ్రీ చేతపట్టి నైపుణ్యం కలిగిన యువత వ్యవసాయ భవన నిర్మాణ కూలీలుగా మారి పరిస్థితిని ఇప్పటి వరకు చూశాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో పాటు ప్రైవేట్ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం విద్య, వైద్యం, సౌకర్యం మరింత మెరుగ్గా ఉండే విధంగా కృషి చేస్తామని తెలిపారు. తెలుసు, అందులో భాగంగానే సంయుక్తంగా జనసేన టీడీపీ కలిసి కొన్ని కార్యక్రమాలు చేయబోతుంది. సో దాంతో పాటు ఆదోరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు 26వ తేదీ నుంచి, అంటే డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించబోతున్నాం. ఆదోరు నియోజకవర్గంలో గతంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నాము. రేపు మళ్ళీ 26వ తేదీ పట్టణంలోని అన్ని వార్డులను మరియు గ్రామాలను పర్యటించబోతున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా. 26వ తేదీ దీన్ని ప్రారంభించబోతున్నాము. అండ్ రెండవది ముఖ్యంగా ఏంటంటే, జనసేన పార్టీకి మద్దతు తెలపాలనుకుంటున్నటువంటి ఆదోరు నియోజకవర్గ ప్రజలకు ఒక అవకాశం కల్పించడానికి వీలుగా వాళ్ళ ఇంటిలో నుంచే 7799666851 నంబర్కు మెసేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరైతే జనసేన పార్టీకి మద్దతు పలకాలనుకుంటున్నారో వారు మీ యొక్క వాట్సాప్ నంబర్ నుంచి 7799666851 నంబర్కు మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా జనసేన పార్టీ ఆదోరు నియోజకవర్గ అభివృద్ధి కోసము, ఆదోరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా మేము పాటు పడతామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటామని కూడా ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా మీ యొక్క మద్దతు, మీ యొక్క ఆశీర్వాదం జనసేన పార్టీకి ఉండాలని, మెండుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు ఎక్కడైనా గ్రామాల్లో కానీ, వార్డులో కానీ, పట్టణంలో ఉన్నటువంటి వార్డులో కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే 7799666581 నంబర్కు మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాం. 7799666581కు మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ నంబర్కు మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా మీ యొక్క పట్టణంలోని వార్డులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా వెంటనే సంబంధిత అధికారులకు మేము తెలియజేస్తామని, తప్పకుండా సమస్య పరిష్కార దిశగా మేము పయనిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఆదోరు నియోజకవర్గం ప్రజలకు కూడా మేము ఫైనల్గా చెప్పేది ఏమంటే, ప్రజా సమస్యలను విస్మరించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇక ప్రజా సమస్యలను పరిష్కరించే సమయం అయిపోయింది, ముగిసిపోయింది. సో ఆదోరు నియోజకవర్గ ప్రజల తరఫున మేము ఎన్నో సమస్యల మీద ప్రభుత్వానికి గత రోజుల్లో విన్నవించుకున్నాము. సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకుపోయినా కూడా ఇప్పటి వరకు ఆ సమస్యలు తీరనటువంటి పరిస్థితి, ఏదో అరకొరగా కొన్ని సమస్యలు మనకు ముందు సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.